పరిగేలాగా తెరటాలే తాళాలే భజనలు చేస్తున్నది, భజనలు చేస్తున్నది. గోదారి తల్లి గోముగా అడిగింది, మా సాయి ప్రభువు మరల ఎప్పుడు వస్తారని. మరి గోదార్తలకి ఏం చెప్పమంటావు స్వామి? చెప్పు స్వామి, ఏం చెప్పమంటావు? అందాన స్వామి చిందించే చిరునవ్వు తప్పక వస్తారంటూ చెప్తాము స్వామి, చెప్తాము స్వామి. గోదారి తల్లి కోరిక నెరవేరింది, దయతోటి స్వామి వస్తామన్నారు, వస్తామన్నారు. నేలంతా పులకించి నింగంతా నిలదించి, నేలంతా పులకించి నింగంతా నిలదించి, భక్త కోటి హృదయాలు పరవశాన ధరించి, పరవశాన ధరించి. గోదారి తల్లి గోదారి నేల గోదారి జిల్లా మై మరచిపోతోంది, స్వామి ప్రేమ వాహినిలో తన్మయమవుతోంది, 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 తన్మయమవుతోంది. ఇచ్చడి చేయని భక్తులకు మనఃపూర్వక ప్రణామాలు. స్వామి లేరా లేకపోవడేమిటి, ఉన్నాడు స్వామి, ఉన్నాడు ఉంటారు అని చెప్పడానికి వచ్చాను నేను. స్వామి ఉన్నారు ఉంటారు, స్వామి లేకపోవడం అనేది లేదు. అయితే ఏంటి భ్రమంతా? బాబా ఏమేమో చెప్పారు. శ్రీరామచంద్రమూర్తి ఇవాళ లేడు, శ్రీకృష్ణ భగవానుడు ఈనాడు లేడు, కానీ వారి సందేశము, వారి స్ఫూర్తి యుగ యుగాల పర్యంతం ఉంటుంది. సత్యసాయినాథుని యొక్క సందేశము స్ఫూర్తి సూర్యచంద్రాదులు అంతగాలం ఉంటుంది. దయచేసి మనం ఏం చేశాం, రామావతారంలో ఏం జరిగిందో తెలియదు మనకు, కృష్ణావతారంలో ఏం జరిగిందో తెలియదు మనకు. రామావతారంలో జరిగింది, కృష్ణావతారంలో జరిగింది, ఈనాడు జరిగింది సత్యసాయి అవతారంలో జరిగింది. తాను అనుకున్నట్టుగా చేశాడు. ఏమనుకున్నాడు స్వామి? విద్యా కార్యక్రమాలు అనుకున్నాడు, సాధించాడు. వైద్య కార్యక్రమాలు అనుకున్నారు, సాధించారు. మంచినీటి సరఫరా అనుకున్నాడు, సాధించాడు. పేదలకు సేవ అనుకున్నారు, సాధించారు. స్వామి అనుకున్నటువంటి అవతార లక్ష్యాలు 100కి 100 వంతులు సాధించినవాడు భగవాన్ బాబావారు, పూర్తిగా సాధించాడు. అంటే 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు బ్రతికి ఉంటే ఎంత పని చేయగలమో అంత పని 85 సంవత్సరాలు చేశాడు. 80 సంవత్సరాలు అది ఆయనకే సాధ్యం. అంతే రమాదేవి, రమాదేవి గారి పేరు మీరు విని ఉంటారు. ఆవిడ గవర్నర్, కర్ణాటక గవర్నర్. ఆవిడ బెంగళూరు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చింది. ఎవరు? రమాదేవి. వచ్చే ఆనంద దేశాన్ని స్వామి బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం తరఫున ఆసుపత్రి కట్టిస్తున్నాం, 7 నెలలైంది ఇంకా పూర్తి కాల, 7 నెలలు కట్టేవయ్యా నువ్వు.
ఊరి నాయను నువ్వు దేవుడు గారికి ఎవరవుతావు అంది ఆవిడ. రమాదేవి ఇక వాజ్పేయి వచ్చాడు ప్రైమ్ మినిస్టర్, నేను అక్కడ ఉన్నాను స్వామి ఉపన్యాసాలు ట్రాన్స్లేట్ చేస్తా కదండి అందరూ అక్కడ కూర్చున్నాను ఆ విషయాలు చెప్తున్నాను. వాజ్పేయి ఇచ్చాడు, నేను ఈ దేశ ప్రధాన మంత్రిని, ఒక్కడు చెప్తున్నాను ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే సాధించలేని సాధించిన వాడు భగవాన్ శ్రీకృష్ణుడు. నేను బాబా భక్తులండి, ఏంటనుకుంటున్నారు అలాంటి వాడు మనం కూడా భక్తుడిగా చేసుకున్నాడు ఆయన. ఆయన గొప్ప మంది కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ఆయన భక్తులు సామాన్యులు గారు. మీరందరూ విని ఉంటారు శేషన్, శేషన్ తెలుసు కదా, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అక్కడి నుంచి ఉందాకుంటాడు అబ్బో చాలా లావు ధైర్యం అన్నమాట. ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఉడికించాడు ఆయన శేషన్. స్వామి దగ్గరికి వచ్చాడు, శేషన్ గారికి దండ వేశారు గులాపూర్ దండ, ఆయన మళ్ళీ వేసుకోవాలి తీశాడు. స్వామి కాలు దగ్గర కూర్చున్నాడు, ఆ గులాబీ రేకును ఆయన పాదం పూజ చేస్తున్నాడు. ఎవరు శేషన్? ఉపన్యాసంలో ఏమన్నాడు స్వామి? నాకు ఈ ధైర్యం ఉందంటే అదిగో మీ పాదాలు, మీ పాదాలు అందించిన శక్తి వల్ల నేను పనిచేయగలుగుతున్నాను స్వామి అన్నాడు శేషన్. సామాన్యుడా, సామాన్యుడా. 1972 బెంగళూరులో సమ్మర్ క్లాసులు జరుగుతున్నాయి. ఆ సమ్మర్ క్లాసులకి వాజ్పేయి కూడా వచ్చాడు. వచ్చి శాలు కప్పుకున్నాడు, కాలేజీ పిల్లలతో పాటు నగర సంకీర్తనకు వచ్చాడు 72. సాయంకాలం సభలో మాట్లాడుతూ అన్నాడు, బాబా సమ్మర్ క్లాసెస్ స్టూడెంట్స్కే కాదు మా పార్లమెంట్ వాళ్ళు కూడా మీరు జరపాలి. ఎవరా బాబా అంటే ఏంటనుకుంటున్నావు? ఎటువంటి వాళ్ళు ఆయన దర్శనానికి వస్తారో తెలుసిన? గ్రీస్, గ్రీస్ దేశం రాణి వచ్చింది స్వామి కోసం అని. నాకేంటి అంతా తెలుసుకోవాలని, నాకు ఎందుకు మీకు చెప్పాలని. పత్రికల విలేకరులు ఉండరు అలాగా వినాలా చెప్పాలా, చెప్పేదానికి నిద్రపట్టదు అన్నం సహించదు. సరే ఏంటి నేను తెలుసుకున్నా, గ్రీస్ రాణి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చింది, వచ్చి కళ్ళు తుడుచుకుంటుంది. తర్వాత నేను అడిగాను, ఎందుకు ఏడుస్తుంది సంగత, ఆవిడ ఎందుకు ఏడుస్తుందిట? ఇంకా 2 స్వామి దగ్గర ఉండలేకపోయానని ఏడ్చింది, ఇంకా 2 స్వామి దగ్గర గడపలేకపోయానే అని గ్రీసు రాణి ఏడ్చిందిట. ఎట్లా ఆయన కనబడితే చాలు, అట్లా చూస్తే చాలు. ఢిల్లీ నుండి, ఢిల్లీలో స్వామి పైన ఉండేవారు, కింద వాజ్పేయి, అద్వాని, యశ్వంత్ సిన్హా, జస్వంత్ సిన్హా, ప్రమోద్ మహాజన్, షీలా దీక్షిత్ అంత కూర్చునేవారు స్వామి పైన ఉండేవారు. వాజ్పేయి వచ్చి, అనిల్ కుమార్జీ స్వామి ఎప్పుడు వస్తారని అడిగేవాడు. ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఎవరిని? ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ నన్ను అడుగుతున్నాడు, ఈ స్థానం కల్పించింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ వచ్చి అడుగుతాడు అన్నాను. సార్ వస్తున్నారండి, అయ్యో కూర్చోండి కూర్చోండి అన్నాను. అలా కూర్చో, పార్లమెంట్ జరుగుతుంది అప్పుడు, పార్లమెంటు సమావేశాలు, పిల్లలు సినిమా కొట్టి మ్యాట్నీకి వెళ్తారే అట్లా
ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ ఎగ్గొట్టి స్వామి దర్శనానికి వచ్చారు. కుర్రాం అలాగండి. ఓ రోజున నజ్మా హెత్తుల్లా పేరు మీద ఆవిడ స్పీకర్, అప్పుడు స్పీకర్ రాజ్యసభ, ఆవిడ స్వామిని భోజనానికి పిలిచింది. ముస్లిమ్స్ నజ్మా హెత్తుల్లా స్వామి భోజనానికి వెళ్ళారు. సరే మేము కూడా వెళ్ళాం. అబ్బా ఫుల్గా ఉన్నారు జనం. ముందు వరుసలో దేవగౌడ, గురుజరావు నందా, అంత ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు, క్యాబినెట్ మినిస్టర్లు ఎట్లా ఉందంటే కన్నూరి బాపిరాజు పార్లమెంట్ మెంబర్ ఆయన, ఆయనకి నాకు సీట్ లేదు, అట్లా ఉంచున్నాం అంతే. అందరూ గవర్నర్లు, ప్రైమ్ మినిస్టర్లు స్వామి కోసం వచ్చాడు. ఆయన వచ్చాక ఆవిడ అందరూ మీద పడతారని తలుపులో ఒక రెక్క తెరిచింది, ఒక రెక్క మూసింది, సినిమా హాల్లో గేట్ లాగా. ఆ వీడియో మీరు చూడాలండి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు పరిగెత్తరు, పడైపోయాక వాజ్పేయి ఆద్వాని పరిగెత్తడే సీట్ కోసం అని. ఓరి తసదియా, ప్రైమ్ మినిస్టర్లని గవర్నర్లని పరిగెత్తిచ్చావంటే నువ్వెవరై ఉంటావు? ఎవరై ఉంటాడు ఆయన? ప్రైమ్ మినిస్టర్లు గవర్నర్లు పరిగెత్తారు. స్వామి బయటకు వచ్చి పాపం బాపిరాజుకి అనిల్ కుమార్కి భోజనం లేదు, ఈ పూట రష్ అయ్యా ఏం చేసేదా. స్వామి ఇది చూస్తే కడుపు నిండిపోయింది, ఆ భోజనం అక్కలే స్వామి, ఎంతో బాగుంది అన్నాను. అలాగా అందరిని ఆకర్షించుకునేవాడు స్వామి. మీ జిల్లా అంజలీదేవి గారిని చెప్తాను. అంజలీదేవి స్వామి కొడైకెనాల్లో కూర్చున్నారు. నీ అనిల్ కుమార్ నీకు అని తెలుసా అన్నారు. తెలుసు అంటే సినిమాలకు వెళ్తున్నావు అంటారేమో, తెలియదు అంటే నమ్మరు, గ్యాస్ కొడుతున్నావు అంటారేమో, గోదావరి లెవెల్లో అన్నా అయ్యా అయ్యా అంటే నేను అవును కాదు అనకుండా, గోదావరి లెవెల్ అనమాట అది అది పట్టుకున్నారు స్వామి. అది పట్టుకొని అప్పుడు అన్నారు, అంజలీదేవి ఎవరో తెలుసా? అంజలీదేవి నారాయణరావు భర్త అనమాట, ఆది నారాయణరావు. నా దగ్గరికి వచ్చేవారు, చాలాసార్లు డబ్బిచ్చేవాడిని నేను. సువర్ణ సుందరి సినిమా తీశారు మా చిన్నప్పుడు, మీకు తెలియదండి. మీరు సువర్ణ సుందరులు, మేము సువర్ణ సుందరి సినిమా చూశాము మేము. ఆ సువర్ణ సుందరి సినిమాలో ఆ రోజుల్లో 1 కోటి రూపాయలు లాభం వచ్చిందండి. ఎప్పుడు? 60s 70s. ఇవాళ దాని రేటు ఆలోచించండి. వచ్చింది కదా అని ఊరుకోవచ్చు కదా, వరుడు కావాలి అని ఇంకో సినిమా తీసింది. మొత్తం పోయింది. దాంతో భార్యాభర్త ఏమనుకున్నారు, తిరుపతి శివరం అయిపోయింది ఇంకా టీటీడీ కళ్యాణం, ఏం చేయాలనుకున్నారు. భార్యాభర్తలు కారెక్కారు, మెడ్రాస్ వెళ్ళారు, మహాబలిపురం వెళ్ళారు. మహాబలిపురం వెళ్ళి కారు జోరుగా పోనిస్తున్నాడు. ఎక్కడికి? సముద్రంలోకి. దేనికి? ఆత్మహత్య చేసుకుందామని. భార్యాభర్తలు ఇద్దరు ఆ నష్టాన్ని తట్టుకోలేక, నీకు ఎట్లా తెలుసు బాబాగారు చెప్పారు, ఆయన నుండి విన్నాను, నేరుగా స్వామి చెప్పారు, ఆ మాటలు చెప్తున్నాను మీకు. సముద్రంలో పోతున్నాడు స్పీడ్గా. ఏం పోతాడు? ఏయ్ అగో వెనక్కి రా అని వినపడింది. కారు దిగాడు, ఎవడు లేడు. చచ్చా, సెకండ్ టైం చవ్వాలనుకున్నాడు. ఎవడన్నా సెకండ్ టైం థర్డ్ టైం చస్తాడా? చస్తే ఎగ్దాం అంతే.
సెకండ్ టైం థర్డ్ టైం ఉండదు. ఈ మాట చావాలనుకున్నారు కారెక్కారు దంపతులు, పోతున్నారు సముద్రంలో. అగో వెనకరా, బాబా గారు ఉన్నాడు రోయ్, మనం సావనిచ్చేవాడు లేడు. అదే కారు రివర్స్ చేసుకొని ఉట్టపర్తి నా దగ్గరికి వచ్చారయ్యా, నేను ఎవరిని చావనివ్వను, నా కోసం బతకాలి, మీరు చావకూడదు. స్వామి కోసం బతకాలి కానీ చావటం కాదు అని అంజలిదేవి గురించి చెప్తుంటే, అబ్బా స్వామి నీకు అంత ప్రేమయ్యా అనుకున్నాను. అలాగే స్వామి కాంతారావు గురించి చెప్పారు. కాంతారావు తెలుసు కదండి, ఏమండి సినిమా వాళ్ళ గురించి చెప్తున్నారు, భోంచేసి వచ్చారు కదా, వాళ్ళ సంఖ్య చెప్తే బాగుంటుంది అని చెప్తున్నారు. కాంతారావు, కాంతారావు అంటే జానపద సినిమాలు, ఆయన స్వామి భక్తుడు, ఆయన మనవడు మా శిష్యుడు, ఇవాళ ఇంగ్లండ్లో ఉన్నాడు వాడు. స్వామి స్వామి అన్నారు, వీడు కాంతారావు గారు మనవడు తెలుసా అన్నారు. తెలుసు స్వామి అన్నారు. అంటే కాంతారావు కూడా తెలుసుగా నీకు అన్నాడు. తెలుసు అందావా, ఎట్లా తెలుసు, తెలియదన్నావా, అబద్ధం చెప్తున్నావు అంటాడు. ఆ పరిచయం చేశాడు స్వామి వాడు వాళ్ళ తాతగారిని, పరిచయం చేశాడు. చాలా సినిమాలు చూసావు నువ్వు, కాంతారావు సినిమాలు చాలా చూసావులే అన్నారు. అవును స్వామి అన్నారు. అప్పుడు స్వామి కాంతారావు గురించి చెప్పారు. స్వామి కొడైకెనాల్లో అందరి ముందు, ఇవన్నీ పుస్తకాల్లో లేవు, వారితో ఉన్న సంభాషణలు. స్వామి దేవల్ల మనతో ఒక రచయిత కూడా వచ్చాడు, ఇవన్నీ నోట్ చేసుకుంటాడు, రాస్తాడు, ఆయనే జంజాల సుమన్ బాబు. మీరందరూ ఇలా వింటుంటే ఆయన ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వింటున్నాడు, ఎక్కించాలి కదా అది. కాంతారావు గురించి స్వామి చెప్తున్నారు. అదేమో స్టంట్ అన్నమాట, రెండు పడవలు వెళ్తున్నాయి, ఈ పడవలో ఈయన ఉంటాడు, అవతల పడవలో విల్లన్ ఉంటాడు. చేసి క్లైమాక్స్లో ఈ పడవ నుంచి ఆ పడవలోకి దూకాల, టక టక సముద్రంలో మనవాడు యుద్ధం చేస్తూ ఇక్కడి నుంచి అక్కడ దూకపోయి మధ్యలో పడ్డాడు. ధనా సముద్రం మధ్యలో పడ్డాడండి, ఏమవుతాడు చెప్పండి, అయిపోయింది సత్యాన్ని అనుకున్నాడు. అట్లా చేతులతో ఇట్లా లేపినట్లయింది. ప్రహ్లాదుని ఎలా అయితే కాపాడాడో అలా నిన్ను కాపాడానరా నేను అన్నాడు స్వామి. ప్రహ్లాదు అలా కాపాడాను, సముద్రంలో పోయేవాడు నేను అన్నారు. ఆ కాంతారావు కూతురు పెళ్లి చేశాడు, పెళ్లి చేసి అమ్మాయిని కాపురానికి పంపాలి కదా, తాను కూడా వెళ్ళాలి కదా, తాను పోలా, భార్యను పంపాడు. షూటింగ్ ఉంది నాకు, నేను పోలేను, నువ్వు పోయిరా దింపోయి. సరే ఆవిడ వెళ్ళింది పాపం, అమ్మాయిని అత్తవారి ఇంట్లో దింపింది. ఉట్టి అమ్మాయిని ఎవరు తీసుకుంటారు, కొంత ఉండాలి కదా. ఏమిరా నగలు ఏవి, రైల్లో పోయాయి, రైల్లోనే పోయాయి. ఈ అమ్మాయి గుండె గుబేలమని భర్తకు ఫోన్ చేసింది, ఫోన్లోనే వాయించి పడేసింది. నువ్వు పాడయ్యావు నేను పాడయ్యాను, ఏ భార్యాభర్తలు లోక్సభ చెప్పాలా, పెళ్ళైన వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ సంగతి. లోక్సభ ఏముంది, అబ్బా ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చట్టం మూసుకో, బంగారం ఎంతో తేల్చాలన్నాడు. మళ్ళీ దంపతులు ఇద్దరు బెంగళూరుకు వచ్చారు, ఈయన వరుసలో కూర్చున్నాడు, ఆయనకి ఐదో వరుస వచ్చింది. స్వామి అటువైపు వస్తున్నారు, పిల్ల కాపురం బంగారు నగలు. అందులో మన దేవుడు అవసరమైనప్పుడు పలకరించాడు, ఆహా అట్లా ఉన్నాం అనుకోండి ఇట్లా వెళ్తాడు, ఏం పని లేదనుకో, బాగున్నావా ఎప్పుడొచ్చావు,
అది ఏమిటో ఆయనకి ఆ ముచ్చట నాకు అర్థం కాదు. ఏమీ పని లేదనుకో, అనుకోవారు బాగున్నావా, సంతోషం, ఉత్తరం ఏదో ఇద్దాం అనుకోండి, నేనే ఆయనకి అది ఆ సరస్వం అలవాటు. సరే స్వామి అటు వెళ్తున్నారు, ఈయనకేమో ఎంతో బాధగా ఉంది, ఇంకా లాభం లేదనుకున్నాడు. స్వామి అటు వెళ్తుంటే నాలుగో వరుసలో కూర్చున్నవాడు ఒక్క దూకు దూకాడు. జానపద స్టంట్ కదా, దూకడం బాగా వచ్చు, దూకి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. బంగారు ఇది సినిమా అనుకున్నావా, ఏమట్లా దూకుతావు, ఇది జానపద సినిమాలా, బ్యాడ్ బాయ్ అంటుంది. బ్యాడో గుడ్డో చస్తున్నాను స్వామి, నా సంసారం అయిపోయింది, ఏమంటాం పద ఇంటర్కి పద. భార్యాభర్తలు ఇంటర్కి పిలిచారు, మంచిదమ్మా బాగా పోట్లాడుకున్నారా, చాలా సంతోషం, ఇంకో 2,000 వాడికి సరిపోతుంది, బాగుపడతాడు అని భార్యకి చెప్పారు. అబ్బా స్వామి నన్ను పోయాడనుకుంది ఆవిడ. ఆయన ఉండి తిరిగి, పాప ఇంటి బరువు అంత బాధ్యత కదా, అరుస్తుంది కానీ మంచిదే లే అన్నాడు. అబ్బో యమా మిటిగేషన్ లేండి స్వామి, ఆవిడ దగ్గర ఈయన తిట్టా, ఈయన దగ్గర ఆవిడ పొగడా, అబ్బా అంతా మంచివాళ్ళే. విశ్వ సంసారి అట్లా నాటకం ఆడాడు. బంగారు నాకు పోయే కదా పాపం, అట్లనా, ఆగండి ఆగండి, ఇంటర్వ్యూ రూమ్ నుంచి లోపలికి వెళ్ళారు, ఇవేగా నగలు తీసుకోండి, ఇవే తీసుకోండి అన్నాడు. ఎక్కడో పోయిన నగలు ఇంటర్వ్యూ రూమ్ తీసి ఇచ్చాడంటే వారు ఎవరై ఉంటారు, దేవుడు బాబా బాబా. అలా జరిగింది. స్వామి చిత్తూరు నాగయ్య, త్యాగరాజు రామదాసు వేశాడు. నాగయ్య ఎప్పుడు వస్తుండేవాడయ్యా, ఆ నాగయ్యకి నేను డబ్బిస్తుండేవాడిని, పాపం ఏం ఉండేది కాదు, దానం చేసేవాడు అని నాగయ్య గురించి స్వామి చెప్పారు. కాంచన స్వామి దగ్గరికి వస్తుంటుంది, కాంచన కూడా స్వామి భక్తురాలు. షావుకార్ జానకి 2 పెద్ద మెడలు 1,00,000 ఖరీదు చేసి స్వామి ట్రస్ట్కి రాసి ఇచ్చింది ఆవిడ జానకి. జానకి చెల్లెలు కృష్ణకుమారి స్వామి భక్తురాలు. కానీ ఖర్చు లేకుండా యాక్టర్స్ని అందరినీ మేము చూసాము రాయగాను. స్వామి దగ్గరకు రానటువంటి కళాకారుడు లేడు 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 అని. స్వామి దగ్గరకు రాని మంత్రులు లేరు, ప్రధానమంత్రులు లేరు, రాష్ట్రపతులు లేరు, కళాకారులు లేరు, అందరూ ఆయన దగ్గరికి వచ్చిన వారే. స్వామి సూపర్ డాన్సర్ అనమాట, ఆ డాన్స్ చేసిన పాటలు పాడిన ఆయన తర్వాతే. ఆ ప్రకారం వారి దర్శనానికి రానటువంటి వారు లేరు. ఘంటసాల, ఘంటసాల గురించి మీరు విన్నారు, ఆయన చివరిలో క్యాన్సర్ వచ్చింది ఆయనకి. క్యాన్సర్ వస్తే అప్పుడే భగవద్గీత శ్లోకాలు అవి చెప్పాడు, ఇవి వెళ్ళిపోతున్నాడు అనమాట. స్వామి దర్శనానికి వచ్చాడు, వచ్చి ఈస్ట్ ప్రశాంతిలో ఇచ్చారు ఆయనకి. అవసరం ఉంటావా, ఘంటసాల కదా, ఏమండే బాగుంది, అవసరమే. కానీ స్వామికి ఘంటసాల అయితే వంటసాల అయితే ఆయనకి ఎవడో లెక్కలేదు. అభా అన్నాడు అంతే, అట్లా పోతున్నాడు. ఇంటర్వ్యూకి ఘంటసాలని పిలవకపోతే అంతకన్నా అవమానం ఉంటుందండి. అందరూ దానితో భక్తులు, బాబా గారు పిలిచారా అండి, ఇంటర్వ్యూ అయిందండి అంటారు. సరే కడుపు మండి చస్తున్నాం, దాంతో వీళ్ళంతా అడగడం. ఈ బాధ తట్టుకోలేక ఈస్ట్ ప్రశాంతిలో ఇచ్చారు ఆయనకి, బి ఫ్లోర్లో, దన్నమూడి రామారావు గారి పక్క రూమ్, మీరు వినే ఉంటారు. ఆ పక్క రూమ్లో పడుకున్నాడు.
పడుకొని ఘంటసాలని నేను కొన్ని వేల పాటలు పాడాను. నన్ను లెక్క లేకుండా అట్ట వెళ్ళావు స్వామి పిలవకుండా. నలుగురిలో నన్ను నగుబాటు చేయట మైక్ పాడుతోందండో ఈ ఘంటసాల కదా అందుకని. నలుగురిలో నన్ను నగుబాటు చేయగా నా సాయి నన్ను చేర రాడోయి అని పాట రాశాడు. నా దగ్గర రావా, కొద్దిగా గొంతుపా ఉంటే పాడి ఉండేవాడిని, కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నా అని నా సాహసం చేయను. నలుగురిలో నన్ను నగుబాటు చేయగా నా సాయి నన్ను చేర రాడోయి, ఎంత దుఃఖంతో పాడాడు ఆయన. రెండో రోజు దర్శనానికి ఎలబుద్ధేలు ఆయన ఒక టవల్ కట్టుకున్నాడు, పడుకున్నాడు రూమ్లోనే. భజన అవుతుంది, భజనకి పోలా, హారతి అయిపోయింది ఓన్లే అనుకున్నాడు. తలుపు తెరుచుకున్నాడు, తలుపు ఒక్కసారి తెరిచాడు, అప్పుడు ఘంటసాల చూశాడు, రూమ్లోకి బాబా గారు వచ్చేసారు లోపలికి. ఘంటసాల, నేను మర్చిపోయాను అనుకున్నావా? నిన్ననే కానీ వచ్చో స్వామి దగ్గర 3 రోజులు ఉంటావు, తప్పే ఉంది? నిన్న నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను, ఇంతలో నేను తిట్టుకోవాలా? ఏమలాగా, నిన్ను నేను చూసుకుంటాను బంగారు. నీకు నాకు 8 జన్మల సంబంధం ఉంది, గుర్తుపెట్టుకో. సూర్యచంద్రులు ఉండేంత వరకు ఘంటసాల సంగీతం వినపడుతూనే ఉంటుందన్నారు స్వామి అని ఘంటసాలని ఆశీర్వదించి, రెస్ట్ తీసుకో బంగారు, మంచిదిలే అని వెళ్ళిపోయారు. అప్పుడు రాశాడు ఆయన, ఎంత హాయి ఎంత హాయి, ఈనాడు మందహాస వదనముతో పలకరింపు వచ్చినాడు. ఎంత హాయి ఎంత హాయి, ఈనాడు మందహాస వదనముతో పలకరించినాడు. రెండో రోజు నిన్న నలుగురిలోనూ నగుబాటు చేయగా ఇవాళ ఎంత హాయ్, అతి అతి సాయి అండి. నిరాశలు నిస్పృహలు దుఃఖంలో ఉన్నవాడిని టక ఇటు పడేస్తాడు స్వామి. చూడు ఘంటసాల, నిన్ను నాతో పాటు బెంగళూరు తీసుకెళ్తానన్నాడు. చాలా సంతోషపడ్డాడు ఆయన. స్వామి పక్కనే కూర్చోబెట్టుకొని, ఏది ఆ పాడపాడు, చాలా మంచిది బంగారు, చాలా సంతోషం. ఆయనకి ఎంత ఆనందం ఇచ్చాడో చెప్పలేనండి. అలాంటి ఘంటసాల స్వామి భక్తుడు, స్వామి భక్తుడు. ఒక పత్రికలో బాబు మోహన్ రాశాడు, నేను స్వామి ఒకే విమానంలో వస్తున్నాం, స్వామి భుజం తట్టారు, అప్పటి నుంచి నాకు గిరాకీ పెరిగింది, సంపాదన పెరిగింది అన్నాడు వాడు. అది స్వామి అంటే తెలుసుకోండి, ఐశ్వర్యానికి స్వామిని పట్టాలి. ఐశ్వర్యం ఉందా? ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం రాయ్ కాదు, ఐశ్వర్యం కీర్తి ప్రతిష్ట గౌరవం పరువు మర్యాద ఆరోగ్యం క్షేమం ఆశీర్వచనం కావాలంటే పట్టాలి సత్యసాయిబాబా గారిని. ఆయన పట్టండి, ఏం మీకు రాంగ్ అంటూ లేదు, గ్యారంటీ గ్యారంటీ. ఇంకోలంటావా, అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఏది కావాలనుకుంటే. స్వామి బెంగళూరులో కూర్చొని ఉన్నారు, రామ్ బ్రహ్మ ఇట్రా అన్నారు. ఆ షెడ్లో గోగినేని కుర్రాడు ఉంటాడు, గోగినేని వారు వారు. అతను ఎందుకో దీనంగా ఉన్నాడు పాపం, కనుక్కో అన్నారు. రామ్ బ్రహ్మం గారంటే బెంగళూరుకి ఆయన మేనేజర్ అనమాట, 40 ఏళ్ళు, పేరుకి ఆంధ్రవాడు కానీ మంచి హిందీ వాళ్ళగా ఉంటాడు, పర్ఫెక్ట్.
మార్చగల. యేసు బృందాన్ని నడుస్తుంటే అసలు ఆంధ్రుల గర్వం రామబ్రహ్మం గారు అన్నట్టు ఎరా అంటాడు ఎవడైనా సరే ఎరా టకటకట నడుస్తాడు. తెలుగు వాళ్ళకి ఆయన అంటే ఎంతో ప్రేమ. మనవాడు 40 ఏళ్ళు స్వామి దగ్గర ఉన్నాడు. రామబ్రహ్మాన్ని కనుక్కోమన్నాడు స్వామి. వెళ్ళాడు ఆ గోగినేని వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఎరా ఏడు మొహం పెట్టుకున్నాడు ఏమైంది నీకండి అయ్యా రామబ్రహ్మం గారు ఏడోకి ఏం చేస్తా 2 లక్షలు అర్జెంటుగా కావాలి నాకు అవి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవాలి ఇవాళ సెలవు బ్యాంకుకి రేపు సెలవు బ్యాంకుకి ఎల్లుండి సెలవు నాకు 2 లక్షలు కావాలి ఏం చేయమంటారు అన్నట్ట తిరిగాడు స్వామి దగ్గరికి వచ్చాడు స్వామి వాడికి 2 లక్షలు కావాలట లేకపోతే చస్తాను అంటున్నాడు వాడని అట్లాగా ఉండు ఉండు అన్నాడు స్వామి కాళ్ళ దగ్గర దిండు ఉంటుంది మెత్తని దిండు కాళ్ళు పెట్టుకోవడానికి ఇలాగా ఆ దిండు లాంటి తీసుకొని ఇట్లా మధ్యకి ఇరిచాడు బిస్కెట్ ముక్కలాగా ఇరిచాడు అందులో 2 లక్షల క్యాష్ రెడీగా ఉంది అక్కడ రామబ్రహ్మ పాపకి 2 లక్షలు ఇవ్వు వాడు బతుకుంటాడు కొన్నాడు పాపం స్వామి భక్తుడు ఈ బృందావన స్థలం అంతా గోగినేని వాళ్ళదే వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు స్వామి ఏమండి అంజలిదేవిని అప్పుడు రక్షించావా గోగినేని ఆత్మహత్య చేసుకుంటానంటే ఇప్పుడు రక్షించావా అలా రక్షించేవాడు ఎవరంటారు బాబా 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 మాత్రమే మరొకరు కానే కారు మరొకరు వాళ్ళ కాదు సరే రామబ్రహ్మం గారు ఇలా బృందంలో తిరుగుతుండేవాడు తిరుగుతుంటే నీళ్ళ కోసమని ఒక బోరు బావి తవ్వుతున్నారు బోరు బావి బోరు వెళ్ళనమాట ఆ బోరు బోరు వేస్తున్నారు ఎంతసేపటికి నీళ్లు రావట్లా రామబ్రహ్మం గారు గొప్ప భక్తుడు కదా అయ్యా తమ రండి 2 కోట్లు పడవండి వాటర్ వస్తుంది అన్నారు ఈయన మంచి రైతు కుటుంబం వాడు కదా రారా వస్తామన్నా ఇట్లా భలే నడుపుతాడు నేను ఇలా వచ్చాడు అన్నాడు ఆ పొలుగు వారు తీసుకోండి 2 షాట్లు కొట్టాడు నీళ్లు రాకపోగా ఈయన కింద పడ్డాడు పంచంతా బురద అయ్యింది అదే బురద పంచతో లోపలికి వెళ్ళాడు రామరామో రా అన్నారు స్వామి పైన ఈ బురద పంచి కట్టుకుంటే బాగుండదని ఏం చేశాడు వస్తున్నాను స్వామి అనే పంచ మార్చుకొని పైకి వెళ్ళాడు స్వామి ఏం కావాలని అడిగాడు ఇప్పుడు కాదు ఇందాక పిలిచాను అప్పుడు రావాలి ఇప్పుడు కాదు అని స్వామి అన్నారు నా భక్తులు జాగ్రత్తగా వినండి నా భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెంటనే నేను పనిచేస్తానే నా పనికి టైం తీసుకుంటారా మీరు స్వామి పనికి టైం తీసుకుంటారా తీసుకోకూడదు నా పని వెంటనే చెయ్యి నీ పని ఇంకా స్పీడ్గా నేను చేస్తాను ఇంకా స్పీడ్గా చేస్తాను ఇది రామబ్రహ్మం గారు నాకు చెప్పారు ఎంత ఆశ్చర్యమైందో అందులో రామబ్రహ్మం గారు పెద్ద పర్సనాలిటీ ఎత్తుంటాడు బాగా మీకు బాగా తెలుసు కదండి అంత ఎత్తుంటాడు స్వామి ఏమో ఎత్తుంటాడు స్వామి తన చొక్కా ఇచ్చి రామబ్రహ్మ తొడుక్కో అన్నారు స్వామి నా పర్సనాలిటీ మీకు తెలుసు కదా మీది నేను తోడి వేసుకుంటున్నాడు ఊపిరాడదే తలకాయే దూరదు రామబ్రహ్మం గారు అన్న మాట చెప్తున్నాను ఏ లోకంలో ఉన్నాడో రామబ్రహ్మానికి పరిచయస్తులు ఇక్కడే ఉన్నారు ఆయన స్వామి గౌను వేసుకుంటూ ఉంటే టక 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 పెద్దదవడం ప్రారంభించింది తన శరీరం పైన
అదే పెరిగింది, కరెక్ట్ అది సైజుకి పెరిగింది, అదే సక్సెస్. అది సత్య సాయిబాబా అంటే ఏంటయా, ఏంటనుకుంటున్నారు? అలాగే రామబ్రహ్మం గారి జీవితంలో చాలా మహిమ జరిగాయి. ఆయన రెండో కొడుకు అనుకుంటాను, అతను పోయాడు. నారాయణరావు అన్న అతను సీతారామయ్య గారి తమ్ముడు, అతను పోయాడు. మరి మీ అబ్బాయి పోయాడని స్వామి చెప్పలా, రామరమ్మ నువ్వు మీ భార్య ప్రయాణం కట్టుకొని వెళ్ళండి అన్నారు. రామరమ్మ గారిని పిలిచి భార్యకు చెప్పకు, ఏడుస్తుంది మీ అబ్బాయి పోయాడు అని చెప్పారు. ఈ లోపల ఏడ్చుకుంటూ దారిలో భార్యకు చెప్పకుండా వాళ్ళ ఊరు దాకా వెళ్ళాడు. 21 గంటల ప్రయాణం. ఇంటి ముందు జనం చూశారు, ఆ కొడుకును చూసి ఆవిడ శేషమ్మ గారు పెద్దగా ఏడ్చింది పాపం. 11వ రోజుకి బృందావనం వచ్చారు. స్వామి మాట్లాడుతూ, అమ్మా ఎక్కడికి పోయాడు నీ కొడుకు? మాలోనే ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు, ఎందుకు ఏడుస్తావు? వాడు నాలో వస్తాడు, నా దగ్గరికే వస్తాడు అన్న ఉద్దేశంతో మీరు పెళ్లి ఏర్పాటు చేస్తే చెయ్యొద్దని చెప్పాను. అతని పెళ్లి చూశారట సంబంధాలు. స్వామి వద్దన్నారు, ఎందుకనే? వాడి స్టేషన్కి చేరే టైం వచ్చింది. చెయ్యొద్దన్నాను, పాప ఏడుస్తున్నారా, మీ అబ్బాయిని చూడాలా, రండి ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళండి అన్నారు. అక్కడ వాళ్ళ అబ్బాయిని చూచి మాట్లాడి వచ్చారు దంపతులు. పోయిన వాడిని మళ్ళీ చూపించి మాట్లాడించేవాడు ఎవరై ఉంటారో సత్య సాయిబాబా దేవుడు. సత్య సాయిబాబా దేవుడు అనుమానం లేదు. ఒక కుర్రాడు దంపతులకు ఒక్కడి కొడుకు, వాళ్ళ అమ్మ నాన్న ఇరాన్లో ఉంటున్నారు, వీడేమో స్వామి కాలేజీలో చదువుతున్నాడు. వీడు ఒక్కడే కదా సినిమా పాటలు వినటం సరదా ఎక్కువ, స్వామి దగ్గరికి వినకూడదు సత్యాన్ని, అవన్నీ బీకారు, డిసిప్లిన్లో ఉండాలి. వాడు డిసిప్లిన్లో ఉన్నాడు కానీ అమ్మా నాన్న పైన బెంగ పెట్టుకున్నాడు. వాడిని ఇంటర్వ్యూ పిలిచారు, ఎరా మీ అమ్మా నాన్న చూడాలందా, ఎక్కడున్నారు వాళ్ళు? ఇరాన్లో ఉన్నారు స్వామి. అట్లానా, చూస్తావా? ఇరాన్ స్వామి నువ్వు చూస్తావా? చూస్తాను స్వామిట్రా, చూడదు. ఆ ఇరాన్లో తల్లి తండ్రి టీవీ ప్రోగ్రాం చూస్తున్నది, అరచేతులు చూపించాడు స్వామి. ఏమంటావు? ఆయన ఎవరంటావయ్యా? సామాన్యుడు అనుకున్నావా? ఏదో బాబాగారు బాబాగారని సరిపోయిందా? అందుకే రామబ్రహ్మం గారు చెప్పేవాడు నాకు, బాబు స్వామితో నువ్వు సరదాగా మాట్లాడతావు నాకు తెలుసు, కానీ ఒకటి మాత్రం మర్చిపోవు, ఎంత సరదాగా మాట్లాడినా స్వామి నువ్వు దేవుడివే, స్వామి నువ్వు దేవుడివే అనుకుంటూ మాట్లాడు, లేకపోతే మాయలో పడతావు అన్నాడు. లేకపోతే మాయలో పడిపోతావు, నువ్వు దేవుడివే, నువ్వు దేవుడివే అని ఎప్పుడు నువ్వు అనుకుంటుండాలి అని రామబ్రహ్మం గారు చెప్పేవాడు. నిజంగా మన స్వామి ముమ్మాటికి దేవుడే, ముమ్మాటికి దేవుడే, సందేహమే లేదు. ఎందుకండి? శ్రీరామ్ పరశురామ్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు స్వామి కాలేజీలో, వాడు ఎంఎస్సీ చేశాడు. స్వామి వాడిని అమెరికాకి పంపించారు, వచ్చాడు, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. వాడు ఇలాగే కూర్చున్నాడు అందరి మధ్య. స్వామి వెళ్తా, రే శ్రీరామ్ రా, నీచి ఇదిగో ఇవి విమానం టికెట్లు, వెళ్ళు. మీ నాన్న ఆసుపత్రిలో ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, నేను చూసుకున్నాను, నీకేం పర్వాలేదు, వెళ్ళి చూసి వచ్చేయి
అని టికెట్లు ఇచ్చి కార్ అరేంజ్ చేశారు. వాడు వెళ్ళేటప్పటికీ వాడు నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. చూశాడు, రే నాకేం పర్వాలేదురా స్వామి అన్నారు, వెళ్ళన్నాడు తండ్రి. తిరిగి వచ్చేశాడు. అప్పుడు స్వామి అన్నారు, నీ తండ్రికి హార్ట్ అటాక్ వచ్చినట్టు నీకు తెలియదు, నీ తండ్రిని నీ తండ్రిని కన్ను తండ్రిని నేను రా నాకు తెలుసు. అది అది తెలుసుకోవాలి. ఎప్పుడు వింటూ ఉండాలి మనం. అసలే అంతమ్మ మాత్రం మనం కోతి గంతులు. పొద్దున బాబా దేవుడు, మధ్యాహ్నం దేవుడా, సాయంకాలం ఏదో టీవీ వల్ల కడుకబురు ఏదో ఉంటుంది. ఆ టీవీ పేపరు అది వింటాం. ఇది పోవాలి మనకి. టీవీ కానీ పేపర్లు కానీ ఆ నమ్మకాలు చెడగొట్టకూడదు. స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఒక్క భక్తుడు కూడా చెదరలేదు, కదలలేదు. రాసుకో, పేపర్ నీది నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో, టీవీ నీది నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకో. నా తండ్రి సత్యము నాకు తెలుసు, నా తల్లి సత్యము నాకు తెలుసు అంటున్నారు ఇవాళ బాబా భక్తులు యావత్ ప్రపంచం కూడా. యావత్ ప్రపంచం ఎవడు కదలలేదు, అందరూ అట్లాగే ఉన్నారు. కాస్త నాబోటి రోడ్డు కాస్త కదుపుదామని. ఏమండే టీవీలో చూశారా, ఆ ఏదో కబుర్లు ఎవడు వింటాడండి, ఆ దేశం అంతే, ఆ దేశం అది చూసేదేంటి, అది చూసేదేమిటండి అంటున్నారు. అందువల్ల ఇది ఎవరు కూడా చూచి భ్రమించే వాళ్ళు లేరు. అందువల్ల ఎలాంటి వార్తలైనా సరే నీ మనసు కదపకూడదు, కదపలేదు. మన భక్తి అలాగే నిలబడి ఉండాలి. ఆనాడు అంబాజీపేట వాళ్ళకి జరిగింది చెప్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో జరిగేటువంటి 7వ సమావేశం ఇది. 6 సమావేశాల్లో చెప్పలా ఇంతవరకు, ఇప్పుడు చెప్తున్నాను. ఢిల్లీ బాబు గారు కావలసిన వాడు కనుక మీరు కాదని కాదు, ఇక్కడంతా ఇక్కడ ముఖ్యుడు కదా ఆయన. అందులో ఈ పెదబాబు నిట్టాల రాము నాకు గురువులు. వాళ్ళు సామాన్యులు గారు, ఎందుకంటే ఆ దివిసీమలో తుఫాను వచ్చింది. తుఫాను వస్తే సేవలకు పంపించారు మమ్మల్ని. నాకు కొత్త, ఏం తెలియదు అనమాట ఏది ఈ సేవలు. కానీ లెక్చరర్నే పేరు, ప్రఖ్యాతి బాగానే ఉంది, చూడ్డానికి బాగానే ఉండేవాడిని అప్పుడు. ఇలాగే వెళ్ళారు, అవునా కదా, మరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో తెలియదు. గుంటూరు సరుకు మేము ఏమీ తెలియదు, ఎట్లా చేయాలి, క్యాంప్ ఎట్లా జరపాలి, సేవలంటే ఏమిటి అని మాకు నేర్పిన గురువులు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు. వాళ్ళంతా గురువులే, అడగండి, ఇక్కడే ఉన్నారు. అక్కడ పాకాలు వేసిన వాళ్ళు కొత్తపేట వారు, సత్యం గారు పోలీసు వాళ్ళు. అవునా, అబద్ధం చెప్తానంటారా? వేలాది మందికి రెడీ, భీమపాకం నలపాకం అడుగు. అక్కడే ఉన్నాడు పెదబాబు సామాన్యుడా. తెల్లారులు వడ్డిచ్చేవాడు రాము సామాన్యుడా. ఇక ఢిల్లీ బాబు గారు అంత పెద్ద డాక్టర్ని, వీళ్ళందరికీ అంత పూజనీయుడని నాకు తెలియదు. ఎంతో స్నేహంగా ఉండేవాడు. అలా సమయంలో భోజనం లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, కసేపు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. మాతో పాటు ఉల్లిపాలెం జమీందారు సోమయాజులు గారు కూడా ఉండేవాళ్ళు. ఎంత పనిచేసేవాళ్ళు వీళ్ళు,
అంత హాస్యం. ఆ పనిందులు వచ్చి సరదాగా ఉంటారు. పనులు చండ శాస్త్రంలో ఒకళ్ళు నాకు తెలియలేదు, హవాయి చెప్పులు వేసుకొని సాంబార్ ఏదో వడ్డిస్తున్నా పెద్దగా కేక. ఎవరైనా నువ్వు నారాయణ శ్రీవుడు తెలుసా, చెప్పులు వేసుకొని వడ్డిస్తావా ఎలా వదులుకన్నాడు. మా ఊళ్ళో మా జిల్లాలో ఎవడరాను అన్నాను అన్నాడా, అక్కడి నుంచి పో అంటాడా. అది గుంటూరులో అంటే ఓ లారీ స్టూడెంట్స్ పంపించేవాడు, నేను ఎవడరాను చూశాను నిట్టలు రామావు చెప్పు వేసుకుని నారాయణ సేవ అట్లా కలిసిన వాళ్ళం ఇట్లా అయిపోయాం. ఈనాటికి జన్మలో మర్చిపోలేను ఆ మనిషిని. తెల్లారులు రైస్ ఉడికించడమే పని పెద్దబాబు. సత్యసాయి సేవ అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, మేమంతా మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ రోజుల్లో జీవీజీ కృష్ణమూర్తి గారు ఉండేవారు, అందరికంటే ముందు ఆయన లేచేవాడు, అందరూ పడుకున్నాక ఆయన పడుకునేవాడు. నోరు ఎత్తేవాడు కాదు, ఎవరిని తిట్టేవాడు కాదు, ఆయన కన్వీనర్ అంటే నోరు బారేసుకునేవాడు కాదు, పెత్తనం చేసేవాడు కాదు, చెయ్యి చెయ్యి అన్నవాడు కాదు, చేసి చేయించేవాడు జీవీజీ కృష్ణమూర్తి మహామనిషి. ఏమంటే నేను దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? అస్సలు ఆయన గొంతు లేవటం ఎరగం. మేము ఎంత పని చేసేవాడు, ఎవరిని బెదిరించేవాడు కాదు, కానీ మాటలు మాత్రం ఆ గోదావరి స్టైల్గా ఉండేది. నేను 15 రోజులు ఉన్నాను అక్కడ, ఉన్నాక కాస్త నాకు ఇంటి మీద గాలి మళ్ళీ. ఎంతకాలం తింటాం ఆ సాంబారు అదే, నేను ఇంటికి వెళ్ళాలనిపించి కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళా. కృష్ణమూర్తి గారు నేను గుంటూరు వెళ్ళొస్తానండి అన్నా. నేను ఎప్పుడైతే అన్నానో కుర్రకారు కొందరు బయలుదేరి మేము కూడా వెళ్తామండి అన్నారు. టీవీజీ కృష్ణమూర్తి అంటే వినండి, కన్వీనర్ అంటే అట్లా ఉండాలా, లేకపోతే మానుకోవాలి మనం, ఉంటే ఆయనలాగా ఉండాలి. ఏమన్నాడు తెలుసండి ఆయన, అదేంటి నలకుమార్ గారు తప్పకుండా వెళ్ళండి, పాపం చాలా రోజులు అయింది కదండి, తప్పకుండా వెళ్ళండి. అయితే అండి ఇప్పుడు పేపర్ ఉందనుకోండి, 5 ప్రశ్నలు రాస్తే 50 వస్తాయండి, 10 రాస్తే 100 వస్తాయి కదండి, మన క్యాంప్ అండి, మరి 4 రోజులు కదండి, మీరు 15 రోజులు అంటున్నారు మీ ఇష్టం అండి, అయ్యా వెళ్ళరండి అన్నారు. వెళ్ళమనే వద్దనే ఊరి గోదావరి బాబోయ్ బాబోయ్. మా ఇంట్లో నాకు తెలుసు, మా నాన్న ఇదే స్టైల్లో మాట్లాడేవాడు, అంత రాజమండ్రి. అదేమిట్రా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఊరు వాడు ఒకడు ఆ మధ్యని అడుక్కుతూ నడుసమ్మా అని చెప్పేవాడు. నాకెందుకు, ఇంటికి వెళ్ళాక అర్థమవుతుంది, మనకే చెప్పాడు రాని. అది గోదావరి స్టైల్ అండి. చాలా చక్కగా చెప్పేవాడు. ఒక గంపలో రవ్వ లడ్డూలు తెచ్చారు, గంపలో అండి రవ్వ లడ్డూలు. 15 రోజుల నుంచి మేము ఆ సాంబారు ఆ దద్దు తెల్లేసి వస్తున్నాం. రేపల్లేవాడు నాకు బాగా తెలుసు, తెత్తే అన్నాడు. కృష్ణమూర్తి గారు అక్కడే ఉన్నాడు, లేచి నేను చూడకుండా గంప గంప వెనక్కి పంపించాడు. రవ్వ లడ్డూలు అక్కడ పంపిస్తే ఏంటది బాగుండదని కృష్ణమూర్తి గారు పక్కన కూర్చున్నవాడిని. నాకు చాలా గౌరవం ఆయనంటే. కృష్ణమూర్తి గారు రవ్వ లడ్డూలు అట్లా పంపించారు, వాళ్ళు వాళ్ళు బాధపడతారు, మన సంగతి వదిలిపెట్టండి, వాళ్ళు ప్రేమతో పంపారు కదా అన్న కొద్దిగా గోదావరి స్టైల్లో పెట్టారన్నమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, అల్కుమార్ గారు మనం అండి ఇక్కడికి ఎందుకు వచ్చామంటారు, తుఫాను కదండి, తుఫాను బాధితుల దగ్గరికి వచ్చాం కదండి, మన లడ్డూలు అవి తింటే ఏం బాగుంటుందండి, అంటే తినమనే వద్దనే. ఇప్పుడు బాగుంది కదండి, అంత తుఫాను కదండి అన్నాడు. అవి అంతేలేండి అన్నా నేను అంతే. నిజంగా అండి నా అదృష్టం ఏమో,
బ్రహ్మాండ లీడర్స్ చూశానండి ఆంధ్రదేశంలో. సేవాదల్ కన్వీనర్ అంటే జీవీజి కృష్ణమూర్తి మాత్రమే. అలాంటి వాడు రాడు 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 రాడు. ఇందువల్ల ఎవరిని తిట్టడు, ఎవరిని బొమ్మండు, గొంతు లేపడు, ఎవరిని తక్కువగా చూడు, అలా తగ్గించుకుని వెళ్తాడు. డైలాగ్ వినబడితే వచ్చేస్తున్నారు కదా మాస్టర్ అంటాడు. రండండు, వచ్చేస్తున్నారు కదండి అంటే రమ్మనే ఉంటానే. ఆవిడ వచ్చేస్తున్నారు కదండి, మంచిదని. అది స్వామి భక్తులు అంటే అలా ఉండాలి. ఇవాళకి నేను ఆయన మర్చిపోలేను. ఆంధ్రదేశంలో గొంతెత్తకుండా, పెదవి విప్పకుండా, కోపం అనేది లేకుండా ఎప్పుడు చిరునవ్వు కలిగి స్వామి మనసు తెలిసి ప్రవర్తించిన ఒక్కడే ఒకడు జిల్లా అధ్యక్షుడు దండమూడి రామారావు గారు. మహానుభావుడు, మహానుభావుడు. ఏం చెప్పమంటారు, ఆ రోజుల్లో, ఆ రోజుల్లో 6 కోట్ల ఆస్తి, 6 కోట్లు, 6 కోట్ల ఆస్తి ఉన్నది. ఆ రోజుల్లో గురుకులం స్వామి చేతిలో పెట్టినటువంటి బుల్లయ్య గారు తూర్పు గోదావరి జిల్లా వాడు. 6 crores, come on స్వామి. ఏమండి సత్యాలు ఎటుపోతాయంటారండి, స్వామి ఊరికే ప్రేమిస్తాడా? స్వామి ఏమంటాడు చూడవయ్యా, వెన్న కరగాలంటే కొద్దిగా వేడి చూపించాలి కదా, కొద్దిగా త్యాగం ఉండాలి కదా. మీరు వేడి చూపించడం కాదు, మరక్కాచారు అటువంటి బ్యాచ్ మీరు. ఆ వెన్నని మరక్కాచి ఆ నవనీతాన్ని మీరు పొందినటువంటి అదృష్టవంతులు. అందువల్ల తూర్పు గోదావరి జిల్లా వాళ్లకు నా మనవి ఏమిటి అంటే, మీ ఖ్యాతి మీరు నిలబెట్టుకోండి, మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి, మీ త్యాగాన్ని మీరు నిలబెట్టుకోండి, మీ సేవను మీరు నిలబెట్టుకోండి, మీ గురుపీఠాన్ని కాపాడుకోండి. అది చెప్పడానికి వచ్చాను. ఆ మనుషులంతా అలాగే ఉంటారు. సేవ ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన సేవ వచ్చారంటే ఊరికే మాట్లాడుకునేవాడిని కనపడ్డు, రాత్రి భోజనం లేక మాట్లాడతారు అంతే. ఫుల్ వర్క్ 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 వర్క్, దట్ ఈస్ ఈస్ట్ గోదావరి. అందువల్ల స్వామికి ఎనలేని ప్రేమ, నాకు అపరిమితమైన అనురాగము, ప్రేమ, స్నేహము ఈస్ట్ గోదావరి వాళ్ళంటే నాకు. ఎందుకండి, ప్రకృతి సౌందర్యంలో ఆంధ్రదేశంలో తూర్పు గోదావరి జిల్లా కంటే అందమైంది లేదు, సేవలో మిమ్మల్ని మించిన వారు లేరు. దాన్ని కాపాడుకోండి, ఆ గౌరవాన్ని కాపాడుకోండి, ఆ సేవలు చేయండి. ఇప్పటికే చేస్తున్నారని విన్నాను, గ్రామాభివృద్ధి శాఖలో విలేజ్ ఇంటిగ్రేటెడ్ విలేజ్ ప్రోగ్రామ్ మారేడుమిల్లి ఫారెస్ట్లో అవి చేస్తున్నారని విన్నాను. 1960లో మారేడుమిల్లికి వెళ్ళాను నేను, దాని రూపురేఖలు మార్చారని విన్నాను. దేవుని దయ, దేవుడు దయ ఉంటే నెక్స్ట్ విజిట్ మారేడుమిల్లి చూస్తాను. ఎంత చాలా మందికి అందరికి తెలుసు అనుకుంటాను, ఈస్ట్ గోదావరి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎంత గొప్పగా ఉందంటే, ఆల్ ఇండియా నుంచి కన్వీనర్ని పిలిచి 600 మందిని చూడండి పంపించారు ఈస్ట్ గోదావరికి. అది రోల్ మోడల్, రోల్ మోడల్. అందరికి కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు, అది కాపాడుకోండి. ఏ మాటలు వినవద్దు, విమర్శలకు అవకాశం ఇవ్వద్దు, మీరు ఇవ్వటం లేదు.
మిమ్మల్ని చూచి నా భక్తి పెంచుకుందామని వచ్చాను, మిమ్మల్ని చూచి నా నమ్మకాన్ని పెంచుకుందామని వచ్చాను, మిమ్మల్ని అందరికీ నమస్కరిద్దామని వచ్చాను, నా దుఃఖాన్ని పంచుకుందామని వచ్చాను. ఎంత ప్రేమించాడో ఆ భోజనాల దగ్గర కూర్చుంటే నా స్వామి జ్ఞాపకం వస్తాడు. చక్కని కూర ఉంటే స్వామి తింటే బాగుండు కదా, మంచి పచ్చడి ఉంటే స్వామి రుచి చూస్తే బాగుండు కదా అనిపిస్తుంది. ఆ స్వామి దూరం అయ్యాడే, నాతో అంత సరసం ఆడేవాడెవడు, నన్ను అంతగా ప్రేమించిన వాడెవరు, నా డ్రెస్ చూసి సంతోషించేవాడెవరు. ఒకసారి పంజాబీ డ్రెస్ వేసుకున్నా నేను, పంజాబీ డ్రెస్ తెలుసు కదండి, కింద దాకా ఉంటుంది లాల్చి ఇక్కడ దాకా. ఓ కుర్రాడు వేసుకున్నాడు, నాకు నచ్చింది. అరే భలే ఉన్నావురా అన్న, సార్ మాది పంజాబీ డ్రెస్ అన్న, బాగుందిరా అన్న, మీకు నచ్చిందా మాస్టర్, భలే ఉందిరా అన్న, కొరియర్లో వచ్చింది నాకు, అది స్వామికి చూపించాలి కదా, మెడ్రాస్ స్వామి గారు. అప్పుడు ఈ పంజాబీ డ్రెస్ వేసుకున్నాను. తెల్లవారుజామున నగర సంకీర్తన అయ్యాక స్వామిని చూపించాలి, తర్వాత అయితే గొడవ అయిపోతుంది. నగర సంకీర్తన అయ్యాక వెనక నుంచి వెళ్ళి నుంచున్నాను బాల్కనీలో. ఓహో భలే వేశారే, ఎలా ఉన్నావు చెప్పమంటావా అన్నాడు. చెప్పండి స్వామి అన్న. పంజాబీ లారీ డ్రైవర్లు ఉండరు అచ్చట. అంతగా ఆట పట్టించే నా స్వామి లేడే, ఎక్కడా స్వామి నువ్వెక్కడా, ఉంగి దండం పెట్టుకుంటుంటే బెల్ట్ టైట్గా పెట్టుకోరా ప్యాంటు జారిపోతుంది అన్న నా స్వామి. ఏడి ఇంత దుఃఖపడుతున్న నాకు, మిమ్మల్ని చూచి ధైర్యం తెచ్చుకుందామని వచ్చాను, ఏ తింటున్నా ఏం మాట్లాడుతున్నా ఆయనే జ్ఞాపకం వస్తాడు. నలుగురు పిల్లల్లో పెద్దవాడు పెద్ద అకౌంటెంట్, రెండోవాడు ఒకడు పెద్ద డాక్టరే, ఇంటర్లుడు ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాలే, వీడే కాలేజీ మాస్టరు, నలుగురు పిల్లలు, వీడు సాయిబాబా సాయిబాబా అని తిరుగుతున్నాడు. వీళ్ళకి పెళ్ళిళ్ళు ఏం చేస్తాడు, వీడు ఎట్లా బతుకుతాడు అని మా అమ్మకి దిగులు, నా పైన ఎంతో దిగులు. ఆవిడకి ఇంటర్వ్యూ పిలిచి స్వామి అన్నారు, సరోజనమ్మ వాడు డాక్టరు, వీడు ఇంజనీరు, వాడు అకౌంటెంట్ అంటున్నావు, నేను చెప్తున్నాను విను, వాళ్ళందరికంటే ప్రపంచంలో సాయిబాబా ఎంతమందికి తెలుసో అంతమందికి నీ కొడుకు తెలుస్తాడు. ఏడి నా స్వామి ఏడి, అలా పలకరించే స్వామి ఎక్కడున్నాడు. మళ్ళీ మామూలుగారిని పిలిచి, అమ్మా పెద్దమ్మాయి పెళ్లి చేశారు, చేసిన తర్వాత అన్నాడు, అమ్మా కాలేజీ లెక్చరర్ అనుకుంటున్నావు, వెళ్ళి చూసావా ఎలా చేశానో, నేను 100 జన్మలెత్తిన నువ్వు చేయలేవు, సాయిబాబా అంటే ఏంటనుకున్నావు అన్నాడు ఆయన. సాయిబాబా అంటే ఏమ్మా, ఉద్యోగాలు డబ్బు అనుకున్నావా, సాయిబాబా నమ్ముకున్నవాడు జాగ్రత్త, ఏంటనుకుంటున్నావు, నన్ను నమ్ముకున్న వాడికి ఏది లోటు ఉండదు, నా మాట నమ్ము, నేను ఆఖరి సమయంలో నీకు సేవ చేసేవాడు ఈ అనిల్ కుమారే గుర్తుపెట్టుకో అన్నాడు. అలాగే ఆవిడ చివరి రోజుల్లో నేనే ఆసుపత్రిలో ఉన్నాను, ఆ క్షణంలో మెడ్రాస్లో ఉన్నారు స్వామి,
మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది, ఏ క్షణంలో పోతుందో తెలియదు. మా అమ్మ అంటే సామాన్యురాలు కాదు, ఆ రోజుల్లో ఎంఏ 1940s లో, అబ్బో ఇలా పెద్ద పుల్లిలాగా ఉంటుంది అన్నమాట. సీరియస్గా ఉంది. రోజు నాకు ఫోను, స్వామిని వదిలిపెట్టి నేను ఎట్లా వెళ్ళేది? నేను ఆయనకి చెప్పలేదు, లోపల ఏడ్చుకుంటున్నాను. ఒక రోజున మీ అమ్మరా వెళ్ళరా వెళ్ళరా అన్నాడు స్వామి కళ్ళ నీళ్ళతో. వెళ్ళమన్నావు, ఎట్టెళ్తాను? మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రైలు చూసుకోవాలా? కిందకి దిగానో లేదో కారు రెడీ, బయటకు వచ్చానో లేదో విమానం టికెట్లు రెడీ, హైదరాబాద్ చేరానో లేదో కారు రెడీ. ఎయిర్పోర్ట్ నుంచి ఆసుపత్రికి వెళ్ళాను. వెళ్ళాడికి మా అమ్మ పడుకోను, భీష్మాచార్యులా కూర్చుంది. ఆ డాక్టర్ గారిని పిలిచాను, ఏమండి మా అమ్మ ఎలా ఉందని. నాయన మీ అమ్మ సామాన్యురాలు కాదురా అన్నాడు. నాకు తెలుసు సార్ ఏమైందన్న. డాక్టర్ గారు నేను పోతాను అనుకుంటున్నారా? నా కొడుకు సాయిబాబా దగ్గర ఉన్నాడు, వాడు వచ్చేదాకానే పోను అనుకుంటున్నావేమో. వాడు వస్తాడు అప్పుడే నిపోయేది, నీ మందులు కాదు. వాడు ఎట్టా వస్తాడు అనుకుంటున్నావా? అదిగో ఆయన పంపిస్తాడు, వాడు వస్తాడు. అప్పటిదాకా నువ్వు ఏం చేయలేవు, నేను హాయిగా ఉంటానంది మీ అమ్మ బాబోయ్ అన్నాడు. అలా ఉండిపోయింది ఆవిడ, ఆ విశ్వాసం అలాంటిది. అంతకుముందు ఆవిడకు రత్నాల హారం ఇచ్చారు, డైమండ్ రిద్దులు ఇచ్చారు, డైమండ్ రింగ్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ అందరికీ చెప్పారు, అనిల్ కుమార్ తల్లిరా, ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. ఎంఏ ఆ రోజుల్లో చదువుకుంది, గొప్ప ఆఫీసరు, వీడికి ఇంగ్లీష్ ఎబ్బే, వాళ్ళమ్మ ఇంగ్లీష్ చాలా గొప్పది. అట్లా స్వామి గౌరవించాడు. ఏడి ఆ స్వామి, ఏడి ఎవరికోసం ఉండాలి, ఎవరికోసం బతకాలి? ముందే పోయింటే పీడ అవ్వలేదేమో. చాలా దుఃఖంగా ఉంటుంది నాకు, ఎవరికైనా చెప్పుకోను, మీకు చెప్పుకుందామని వచ్చాను. మీరు నా వాళ్ళు కనుక, ఆ వాళ్ళు కనుక మీకు చెప్పుకోవాలని వచ్చాను. కానీ నా స్వామి ఉన్నాడు, స్వామి ఏమిటో ఆత్మీయులు కనపడినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేము, అంతేనా? బయట వాళ్ళ దగ్గర ఇలా ఉంటాం, సొంత వాడు వస్తే ఏడుపోతుంది. స్వామి 24 ఏప్రిల్ వెళ్ళిపోయారని విన్నాను. దేహం వచ్చింది, అక్కడ పడుకోబెట్టారు. స్వామి నువ్వా? నువ్వు కాదు, నేను నమ్మలేను. నువ్వా? ఇంత నల్లగా ఉన్నావంటే బంగారం ఛాయ స్వామి. నువ్వు పడుకున్నావా? లేదు అని ఆయన్ని చూడలేక ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటున్నాను. ఆ సమయంలో ఎన్టీవీ వాళ్ళు వచ్చారు. ఎన్టీవీ వాళ్ళు వచ్చి, మాస్టర్ గారు మీరు బాబా గురించి చెప్పండి, కొన్ని ప్రశ్నలు వేస్తామని చెప్పండి అన్నారు. 24, 25, 26 ఆ 3 రోజులు కూడా దాదాపు 7.5 గంటలు ఎన్టీ వాళ్ళతో చెప్పాను. సాయంత్రం 5 గంటలకు భోంచేసేవాడిని అనుకోకుండా పిలిచారు వాళ్ళు. ఆ మాటలే మన అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి యావత్ ప్రపంచంలో ఆ మాటలు ఊరట కలిగించాయంటే అది స్వామి. ఇరవై ఏడు మహాసమాధి. ఆ సమాధిలో నేను కూడా వచ్చాను. అయ్యా ప్రార్థన ఉంటుందని చెప్పండి, మిగతా పని మేము చూసుకుంటామని చెప్పారు. 7 ఏడుపు 7 అనుకున్నాను. కాసేపు అటు ఇటు తిరిగాను, అప్పుడు నాకు మనసులో అనిపించింది, రాష్ట్రపతి
ప్రధానమంత్రి వెళ్ళిపోతే ఊరేగింపులు తీసుకెళ్తారు. మొఘల్ గార్డెన్స్, చైతన్యపురి, ఇండియా గేట్, రాజ్ఘాట్ కామెంటరీ ఇస్తారే. రాష్ట్రపతికి అంత కామెంటరీ ఇస్తే విశ్వపతికి ఇవ్వక్కర్లేదా అనిపించింది. నా స్వామికి ఇవ్వక్కర్లేదా? బయటకు వచ్చాను, ఎన్టీ వాళ్ళని పిలిచాను, అరే నేను చెప్తాను పెట్టండి రా. దాంతో ఇక్కడ జరిగేదంతా టీవీలో ఉన్నది, నే మాటలు ఈ టీవీలో చూపించారు, అది విన్నది, కన్నది, అభినందించింది, మనస్తాపాన్ని చల్లార్చుకున్నది. నేను అనుకోకుండా స్వామి కల్పించినటువంటి మనందరికి కూడా ఒకరినొకరిని పలకరించుకొని ఓదార్పు పొందే రీతిగా స్వామి ఎన్టీవీ ద్వారా ఆనాడు అవకాశాన్ని కల్పించారు. తర్వాత సాక్షి టీవీ వాళ్ళు, స్టూడియో ఎన్ వాళ్ళు, భక్తి టీవీ వాళ్ళు అందరూ వచ్చారు. దీని విషయంలో కొందరు పెద్దలకు కోపం వచ్చింది. ఏమయ్యా నువ్వు టీవీతో మాట్లాడుతున్నావే అన్నాడు ఒక ఆయన. అయ్యా నేను మాట్లాడక నేను మాట్లాడకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారండి, నా స్వామి గురించి మాట్లాడటానికి మీ పర్మిషన్ అక్కర్లేదు. నలభై సంవత్సరాలు వారి దగ్గర గడిపాను నేను, కష్టము చూశాను, సుఖము చూశాను, నిందలు చూశాను, నిష్ఠూరాలు చూశాను. నాకు నీ పర్మిషన్ నచ్చే, ఎవడు పిలిచినా వెళ్తాను, నేను ఎక్కడికైనా చెప్తాను, నా ఊపిరి ఉన్నంతకాలం సాయి గురించి చెప్తాను. అందుచేత ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఇప్పటిదాకా నా మాటలు ఆలకించి మీ అందరికీ కృతజ్ఞతలు. జై సాయిరాం.